Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Prasanth Kishore team survey. Taplo vanna aiduguru veelle. AP lo ennikala hit modalaindi. Anni partylu vyuha pratyuhalato munduku velutunnayi. Eppatikappudu survey reportulu cheppinchukoni paristhitulanu samikshinchukuntunnayi. Taajaga CM Jagan ku I-Pac team tana taaja survey report andinchinatluga samacharam. ఈ రిపోర్టులో ముఖ్యంగా 5 అంశాలను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. 5 అంశాల వారీగా 175 నియోజకవర్గాల్లో పరిస్థితి స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. తాజా నివేదిక తర్వాత వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఎవరి జాతకం ఏంటన్నది అందులో ఉందని మదన పడుతున్నారు. అయితే తాజా రిపోర్ట్ ఆధారంగా సీఎం జగన్ ఈ వారంలోనే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు అందరూ రానున్నారు. అందుకే ఈ శనివారమే నేతలందరితో సమావేశమై రిపోర్ట్ వారి ముందు పెట్టి ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా 5 అంశాల వారీగా ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు ట్రాక్. అందులో మొదటిది గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఎలా సాగుతోంది, ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారనే అంశాలపై రిపోర్టులో వివరించారు. ఇక రెండోది సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు, వాటిపై ప్రజలు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మూడోది గ్రామ వార్డు సచివాలయాల పనితీరు. నాలుగోది ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి నేతల బలం ఎంత, టీడీపీలో ఉన్న గ్రూపులు ప్రస్తుతం వారి పనితీరు ఎలా ఉంది అన్నదానిపై నివేదిక రూపొందించారు. ఇక ఐదవది వైసీపీ ఇన్ఛార్జీల పనితీరు. ఎక్కడ అదనపు ఇన్ఛార్జీలు పెట్టాలి లేదా అబ్జర్వర్లను పెట్టాల్సిన అవసరం ఉందా అన్నదానిపై రిపోర్టు తయారు చేశారు. ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, వారి పనితీరు ఎలా ఉంది అనేదానిపై ఐ-ప్యాక్ టీం నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. టాప్‌10లో ఎంతమంది ఉన్నారు, ఎక్కువ రోజులు గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించిన ఎమ్మెల్యే ఎవరు, చాలా తక్కువ రోజులు ఈ కార్యక్రమం నిర్వహించిన వారు ఎవరు అనేదానిపై పూర్తిస్థాయి నివేదిక ఐ-ప్యాక్ టీం సీఎం జగన్ కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానిపై రోజువారీ సర్వేలు చేయించారు. ప్రత్యేకంగా ఐ-ప్యాక్ టీం నియోజకవర్గాల వారీగా సీక్రెట్ గా దీనికి సంబంధించిన సర్వే చేస్తోంది. ఐ-ప్యాక్ టీం ఇచ్చిన రిపోర్టు ప్రకారం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో అతి తక్కువ మందే 100కు 100% కష్టపడ్డారన్న అంశాన్ని స్పష్టం చేశారు. అందులో అందరికంటే ఎక్కువగా నరసపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు అధికంగా 100 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఎక్కువ మంది ప్రజలను కలిశారని నివేదికలో చెప్పినట్లు తెలుస్తోంది. ఇక పర్చూరు ఇన్ఛార్జి రావి రామనాథం కూడా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో బాగా తిరిగారని చెప్పినట్లు సమాచారం. ఇక అద్దంకి ఇన్ఛార్జి బాచిన చెంచుగరటయ్య, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వీరు మాత్రమే 100 రోజులు గడప గడపలో పాల్గొన్నారని, ఇతరుల కంటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లారని నివేదికలో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే చాలా మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగానే నివేదిక ఉన్నట్లు సమాచారం. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనిపై గతంలోనే ఓసారి ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ జగన్, వచ్చే ఎన్నికలకు కొంతమంది సిట్టింగ్లను మారుస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించిన సర్వే సీఎం చేతికి అందింది. దీంతో తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంటుందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. తమ పనితీరుకు ఎన్ని మార్కులు పడ్డాయోనని వర్రీ అవుతున్నారు.